Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నవంబర్ 6వ తారీఖున చారిత్రాత్మకమైనటువంటి ప్రజా సంకల్ప యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి 3650 కిలోమీటర్ల ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి సరిగ్గా మొన్నటికి 3 సంవత్సరాలైన సందర్భంగా ప్రజలతో నాడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నడిసి 3 సంవత్సరాలు పూర్తయి దాంట్లో 15 మాసాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి జరుగుతా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు దారిలో రైతు కూలీలకు రైతులకు వ్యాపార కూలీలకు అందరికీ కూడా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ఏ సంక్షేమ కార్యక్రమాలు కావాలి అని ఆలోచించి గత ప్రభుత్వాల మాదిరిగా దిక్కుమాలిన 650 హామీలు ఇచ్చి ఏ హామీ అమలు చేయనిట్లుగా కాకుండా కేవలం నవరత్నాలు 9 పథకాలు అందరికీ ఉపయోగపడే రీతిలో ఆయన ఆలోచించుకొని అధికారంలోకి రాగానే ఆ పథకాలు అమలు చేయాలంటే ఇప్పుడున్న వ్యవస్థ సరిపోదు అని చెప్పి గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామ వాలంటీర్ వ్యవస్థ నెలకొల్పి ఒకనాడు మండలానికి ఒక మండల ఆఫీస్ ఉంటే పని బాట లేని మాజీ కావాలని చెప్పి కువిమర్శలు చేస్తా ఉన్నాడు ఏ రకంగా అంటే నేను ప్రతిసారి చెప్పాను అభివృద్ధి విషయంలో పోటీ పడదాం నువ్వు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఈ మైలవరం నియోజకవర్గానికి నువ్వు ఏం చేస్తావు ఎందుకంటే మైలవరం నియోజకవర్గ ప్రజల దీవెనలతో ఆశీస్సులతో మంత్రి అయ్యాడు మంత్రి అంటే ఒక శాసనసభ్యుడి కన్నా 3 రెట్లు ఎక్కువ మరి నువ్వు మంత్రిగా ఉండి నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశావు నువ్వు 10 ఏళ్ల శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి నువ్వు ఎంత నిధులు ఖర్చు పెట్టావు ఈ జీకొండూరు మండలం మొత్తానికి అతను 10 సంవత్సరాల కాలంలో పెట్టిన నిధులు అభివృద్ధి నిధులు కేవలం 27 కోట్ల రూపాయలు నేను కేవలం అధికారంలోకి వచ్చి 16 మాసాల్లో మొదట 4 మాసాలు మేము వ్యవస్థను సరిదిద్దుకోవడం సరిపోయింది తర్వాత 6 ఈ మండలంలో 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి నిధులు జరుగుతూ ఉన్నాయి సచివాలయ భవనాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ కేంద్రాలు డ్రైనేజీలు రోడ్లు కలిపి 21 కోట్ల నిధులు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఇవి కాకుండా కరోనా వల్ల కొన్ని పనులు చేయక కొన్ని నిధులు కొరిగిపోయినాయి నేను ఒకటే చెప్తా ఉన్నాను నీకు ఇంత అవకాశం వచ్చి అభివృద్ధి చేయలా నువ్వు నేను నీలాగా దొంగ మాటలు అబద్ధ మాటలు కాలం వెళ్లబుచ్చే మాటలు నేను చెప్పను ఎన్నికలప్పుడు ఎన్నికల మాటలు చెప్పను ఇతగాడు చెప్తాడు మొన్న ఎన్నికల్లో మైలవరాని కట్ట ఔటర్ రింగ్ రోడ్డు తెస్తాడంట ఉన్న దేవుడి చెరువులో రోడ్లకు దిక్కు లేదు చెవుటూరులో ఏ బజార్కి వెళ్ళినా అక్కజెల్లెళ్ళు మాకు డ్రైనేజ్ కావాలి మాకు రోడ్డు కావాలని అడుగుతా ఉన్నారు 70 ఏళ్ల నుంచి ఎవరూ చేయని అభివృద్ధి అంతా నేను చేశానని చెప్పి ప్రకటించుకున్నాడు ఆ మహాపురుషుడు మహానుభావుడు మరి 70 ఏళ్లలో ఎవరూ చేయని అభివృద్ధి నువ్వు చేస్తే ఈ రోడ్లు ఎందుకు మిగిలినాయి ఈ డ్రైనేజీలు ఎందుకు మిగిలినాయి ఈ ప్రజలందరికీ అవస్థలు ఎందుకని నేను అడుగుతా ఉన్నాను ఉన్న పరిధులు పరిమితులతో కూడి ఎంత వీలైతే అంత మాక్సిమం నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం దొంగ మాటలు చెప్పం ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అర్హత కలిగిన ప్రతి పేదకి ఇస్తాం అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా ఇది ఒక నిరంతర ప్రక్రియ నేను ఆయనలాగా ఎవరు చెయ్యండి నేను చేస్తాను నేను చేశాను అని చెప్పను అభివృద్ధి జమీందారుల కాలంలో జరిగింది తర్వాత గత శాసనసభ్యులందరి కాలంలో జరిగింది వాళ్ళ వాళ్ళ హయాంలో వాళ్ళు చేశారు దానికి కొనసాగింపుగా మనమేమి చేయగలుగుతామో మనం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తాం అనేది లక్ష్యం తప్పితే 70 ఏళ్లలో ఎవరు చెయ్యింది నేను చేశానని చెప్పి డబ్బాలు కొట్టుకోవడం నాకు చేత కాదు అని చెప్పి జరిగేది జరిగేటట్టుగా చెప్తాను చెయ్యగలిగేది చేయగలిగేటట్టుగా చెప్తాను జరిగేది జరుగుతుందో తప్పితే జరగంది జరుగుద్దని మాయ మాటలు చెప్పను జీకొండూరులో టమోటా మార్కెట్ పెడతా మైలవరంలో మల్లెపూలు మార్కెట్ పెడతా మైలవరానికి ఔటర్ రింగ్ రోడ్ చేస్తా లేకపోతే అమరావతి దగ్గర పెద్ద ఐకానిక్ బ్రిడ్జ్ కడతా లేకపోతే దావులూరు దగ్గర పెద్ద రిజర్వాయర్ కడతా ఏమిటి నువ్వు చేసింది ఆ మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ కూడా పెడతా అన్నాడు ఏమైంది ఈ రోజు వచ్చి తను చేయిస్తుంది 10 సంవత్సరాల శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి చెప్పుకోవడానికి చేతగాక జీకొండూరు మండలంలో పేదలకి విజయవాడ పేదలకు భూములు కొంటే వాటిలో 100 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు శాసనసభ్యుడని నా మీద బురద వెళ్తా ఉన్నాడు నేను ఇప్పుడు రేపు ఆ గ్రామ గ్రామాన్ని వెళ్తానా నేను 10 సార్లు సవాళ్లు ఇసిరా మైలవరం నడిబొట్టులో సవాల్ నేనురా ఆ రైతులు మొత్తాన్ని పిలుస్తా 1 రూపాయి అవినీతి జరిగినట్టుంటే నేను నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాను నువ్వు రా అంటే రాడు అందుకే
అబద్ధాలు అతిశయోక్తులు ఈ ప్రపంచంలో చెప్పేవాడు ప్రపంచానికి తెలిసినవాడు ఒక్కడే ట్రంప్ అమెరికాలో కూర్చున్నాడు ఓడిపోయినా ఓటమిని అంగీకరించడు కాబట్టి ఆ ట్రంప్ కి మన మైలవరం ట్రంప్ దేవినేని ఉమామహేశ్వరరావుకి ఏమీ తేడా లేదు ఇద్దరు సేమ్ టు సేమ్ ఇద్దరు చెప్పంటే మెక్సికోకి అమెరికాకి మధ్య గోడ కడతానన్నాడు అట్లాగే ఇతను మైలవరానికి ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అన్నాడు కాబట్టి వీటి వల్ల జరిగేది లేదు ఒరిగేది లేదు కేవలం ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అక్రమ కేసులు దొంగ కేసులు ఎక్కడా పెట్టకుండా ఈ 16 మాసాల్లో ఏదైతే సక్రమమైందో అదే చేశాం ఎవరు తప్పు చేస్తే వాళ్ళ తప్పు అని చెప్పాం కానీ నిన్న మైలవరం నడిబొడ్డులో రెండు వర్గాలు గ్రామంలో చిన్న ఘర్షణ జరిగి వందల మంది చూస్తుండగా ఘర్షణ జరిగితే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇయడానికి వచ్చిన వాళ్ళు రెండో వర్గం వాళ్ళు కొడితే దాంట్లో ఇతగాడు దూరి కొట్టిన వాళ్ళనే ఎనకేసుకొచ్చి అక్రమ కేసులు పెడతారని చెప్పి దొంగే దొంగ అన్నట్టుగా దొంగ దొంగ అని ఒక నేరగాడే ఒక తప్పించుకున్న వాళ్ళే నేరం చేసిన వాళ్ళనే ఒకళ్ళు తప్పించుకొని దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇతను నైజం అధికారంలో ఉంటే ఒకటి అధికారం లేకపోతే ఇంకొకటి ప్రజలందరూ గమనించారు నేను ఒకటే చెప్తా ఉన్నాను పదేళ్లు నువ్వు చేసిన అభివృద్ధి అంతా రేపు 2024 ఎన్నికల నాటికి నా 5 సంవత్సరాల కాలంలో నేను చేయబోయే అభివృద్ధి చూపించి రాబోయే ఎన్నికల ఓట్లు అడుగుదాం నీలాగా నేను ఎన్నికల ముందొచ్చి చేతులూపి ఎన్నికల తర్వాత పారిపోయే రకం కాదు కనిపించకుండా పోయే రకం కాదు నేను నా ప్రజల కోసం ప్రతి సంవత్సరం నేను 40 రోజుల పాటు నియోజకవర్గం అంతా ప్రతి రోడ్డు ప్రతి ఊరు తిరిగి వాళ్ళ సమస్యలు వాళ్ళ అభివృద్ధి కోసం నేను నిరంతరం పాటు పడతాను 2024లో నిర్ణయాధికారం ఆ ప్రజలకే అప్పగిస్తాను తప్పితే లేని ఎన్ని ఎదటోళ్ల మీద రొద్దటం నువ్వు చేసిన తప్పులు లేచి మాకు ఆపాదించటం నీలాంటి నీచ సంస్కృతి మాకు లేదు దేవినేని ఉమామహేశ్వరరావు అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఇందులకు నీళ్లు ఇచ్చాను ఏది సింహం పులిబిడ్డ ఉన్న పులివెందుల కంటా ఇతగాడు నీళ్లు ఇచ్చాడంట నీకు ఓట్లేసి గెలిపించి మంత్రిని చేసి ఇరిగేషన్ మంత్రిని చేస్తే నీ నియోజకవర్గానికి తాగునీరు సాగునీరు ఇవ్వాల ఈ చౌటూరు గ్రామానికి నేను శాసనసభ్యుడి అయ్యాక గడిచిన సంవత్సరం ఈ సంవత్సరం సుబ్బారావు గారికి ఆ చెరువులు నీళ్లు వచ్చే టైంలో కనీసం 50 సార్లు నేను మాట్లాడతా సుబ్బారావు గారితో ఆ వెంకటాపురం చెరువులు మాకు కింద కొదలట్లేదంటే అక్కడ గోపిరెడ్డితో మాట్లాడి ఆ చెరువు కట్టేపించి కొద్ది రోజులు ఇక్కడికి నడిపించటం మాటెంట్లు లేదంటే ఇరిగేషన్ అధికారులు అక్కడ పంపించి ఈ చెరువు నింపాక ఆ చెరువు నింపటం ఈ రకంగా అతను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు మీ గ్రామ చెరువు నిండిందని అడుగుతా ఉన్నా ఈ సంవత్సరం ప్రకృతి పులకరించి వర్షాలు బట్టి సాగర్ నీళ్లు తెచ్చాం రెండు తెచ్చి చెరువులు నింపాం అతను హయాంలో సాగునీటి మంత్రిగా ఉండి తాగేలికి కూడా తెచ్చి నీళ్లు నింపలా